గవర్నమెంట్ యొక్క పాలన ఎంత దారుణంగా ఉంది అని అంటే, వీళ్ళకి విద్యార్థులన్నా మహిళలన్నా నిరుద్యోగులన్నా మరి ఎందుకు ఇంత వివక్ష నాకైతే అర్థం కావట్లేదు. నిన్న అనంతపూర్లో చూసుకుంటే మహిళలు అమ్మాయిలను కూడా చూడకున్న వాళ్ళు ఏమడిగారండి, వాళ్ళకి కావాల్సిన రైట్స్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, అమ్మాయిలను కూడా చూడకున్న నిర్దాక్షిణ్యంగా అధికార బలంతో అంగబలంతో నడి రోడ్డు మీద విచక్షణారహితంగా వారిపై లాఠీచార్జ్ చేయించారు. ఎందుకండి మీకు మహిళలన్న విద్యార్థులన్న నిరుద్యోగులన్న ఇంత వివక్ష? వాళ్ళు ఏమైనా మీ కంపెనీల్లో కానీ మీ ఇంట్లో కానీ ఉద్యోగాలు అడిగారా? వాళ్ళు క్వాలిఫై అయ్యండి, వాళ్ళు అన్ని అర్హతలు కలిగిన వాళ్ళు కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ కోసం వాళ్ళు అడిగారు. 2015లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళలో ఎవరినైనా ఉద్యోగంలోకి విధుల్లోకి తీసుకున్నారంటే దాని గురించి ఇప్పటికొచ్చి ఎవరెవరు అందులో అర్హత సాధించారు దాని గురించి క్లియర్గా చెప్పకుండానే 2017 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2018 ఈ నెల 10వ తారీఖున ఇవ్వాల్సిన డిఎస్సి నోటిఫికేషన్ అనేది పోస్ట్ పోన్ అయిందన్న కారణం వల్ల వాళ్ళందరూ అలా రోడ్ల మీదకి వచ్చారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది మీ వైఫల్యం కాదా? ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కాదా? ఎప్పుడెప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ పడుతుందని వెయిట్ చేస్తున్నారండి. ఆ రోజు 2014 ఎన్నికల్లో మీరే చెప్పారు కదా ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ తీస్తానని. ఈరోజు 22,814 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు మీరు పేపర్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారండి? ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నారు, దానికి కారణం ఏంటి? ఉపాధ్యాయులు లేక? ఉపాధ్యాయులు అనే వాళ్ళు ఎందుకు ఉండట్లేదు? మీరు నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్స్ జరపకపోవటం వల్ల. రిక్రూట్మెంట్ ఎందుకు జరపడం లేదు? మీ నారాయణ చైతన్య వీళ్ళల్లో ఫ్యాకల్టీ అనేది ఉండరు అనేసా? వాళ్ళల్లో అక్కడ వర్క్ చేసేటోళ్ళందరూ కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవటానికి వారి యొక్క విధుల నుంచి వెళ్ళిపోతారు అనేసి భయమా? ఎక్కడండి ఈరోజు నారాయణ చైతన్య కాలేజీల్లో కూడా అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ప్రశాంతత లేదు. కూల్ వాళ్ళకన్నా ఘోరంగా చూస్తున్నారు వాళ్ళని. పోనేదో నోటిఫికేషన్ పడుతుంది, ఎగ్జామ్ రాసి ఉద్యోగం తెచ్చుకుందామంటే మీరు నోటిఫికేషన్ ఇవ్వరు. ఈరోజు అతి పేదవాడు కూడా ఎంతటి అంటే పేదరికంలో మగ్గి ఉన్నాడు కూడా నా జీవితంలో నా పిల్లల భవిష్యత్తు ఉండకూడదు, వాళ్ళకి విద్యను అందించాలి అని. ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకపోవటం వల్ల కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళకి స్థాయికి మించి చదివిస్తున్నారు. వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారండి ప్రభుత్వ పాఠశాలలో విలువలు గల విద్య లేదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, అందుకని మా పిల్లల్ని మేము కార్పొరేట్ కాలేజ్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకు అందివ్వలేకపోతున్నారు మీరు? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏమైనంటే స్కూల్స్ మూసేస్తున్నారు. దేనికోసం మూసేస్తున్నారు? సిగ్గు లేదా అండి? ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నారు? ప్రభుత్వం యొక్క నైతిక ప్రథమ బాధ్యత ఏంటో తెలుసా అండి? కనీస విద్య కనీస వైద్యం అందించటం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాలన్నా ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా భయపడుతున్నారు ప్రజలు. అలా ఉంది ఈరోజు అడ్మినిస్ట్రేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫీజులు ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నాయో అవి ఫీజులు చెల్లించకపోవటం వల్ల విద్యార్థులకు వారి యొక్క సర్టిఫికేట్స్ ఇవ్వటం వల్ల ఇవ్వట్లేదు. గవర్నమెంట్ మీద కాలేజీలకే నమ్మకం లేదండి ఈరోజు. ఈరోజు వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వకపోవటం వల్ల ఒక పిల్లవాడు అనేవాడు ఒక విద్యార్థి అనేవాడు వెళ్ళి ఎంఎస్ బయట కంట్రీస్లో చేయాలన్నా లేదా వాడు ఆ సర్టిఫికేట్స్ పెట్టి లోన్ తెచ్చుకొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా లేదా ఫర్దర్ ఎడ్యుకేషన్ ఫర్దర్గా ఎంటెక్ ఎంబీఏ ఏదైనా చెయ్యాలన్నా సరే సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర లేవు. ఏమేనంటే గవర్నమెంట్ అనేది ఫీజు చెల్లించలేదు అందుకే మీ సర్టిఫికేట్స్ ఆపామని అంటున్నారు. కాలేజీలకి మీ మీద నమ్మకం లేదండి. ఒక గవర్నమెంట్ రన్ చేస్తున్న మీ మీద ఒక విద్యా వ్యవస్థకే నమ్మకం లేదంటే అసలు మీరు ఎటువంటి పరిస్థితుల్లో పరిపాలన చేస్తున్నారో ఒకసారి మీరు క్వశ్చనించుకోండి. ఈరోజు విద్యార్థులు అనేవాళ్ళు కానీ అందరూ నిరుద్యోగులు విద్యార్థులు అందరూ రోడ్ల మీదకి వస్తే అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా రోడ్ల మీదకి రాగలరా? ఒక్కరైనా రాగలరండి బయటికి?
ఆ రోజు నా లాంటి వాళ్ళు, నా తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులందరూ మా భవిష్యత్తు కోసం మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈరోజు రక్షక బట్టలు కూడా వీళ్ళు ప్రభుత్వానికి రక్షణగా ఉంటున్నారో తెలీదు, ప్రజలకు రక్షణగా ఉంటున్నారో తెలీదు. ప్రభుత్వం ఏర్పడిందంటే మాలాంటి వాళ్ళు ఓట్లు వేయటం వల్లండి, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మరీ దారుణం అండి, 2015లో వారి యొక్క నోటిఫికేషన్ చేసి ఎగ్జామ్ పెట్టి వాళ్ళల్లో ఎవరెవరు అర్హులు వారికి విధుల్లోకి తీసుకోకుండానే మళ్ళీ 2017లో నోటిఫికేషన్ తీయమని ఏ చట్టంలో ఉందండి? 2017తో పక్కన పడేశారు, 2018 మళ్ళీ తీస్తున్నారు, పోనీ తీస్తున్నారంటే మళ్ళీ అది పోస్ట్ పోన్ చేశారు. అసలు ఏమనుకుంటున్నారు? ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఏదో ఒక చోట, ఏదో ఒక కారణం వల్ల ప్రతి చోట కూడా విద్యార్థులు, నిరుద్యోగులు అనేవాళ్ళు రోడ్ల మీదకి వస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఏంటి? ఎందుకోసం చదువుకుంటామండి? మాకుండదా బాగా చదువుకొని బాగా ఉద్యోగాలు చేసి మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి, మా భవిష్యత్తు బాగుండాలి, బాగా బతకాలని మాకుండదా? ఈరోజు విద్యార్థులు అనేవాళ్ళు ఉగ్రవాదులు, విద్యార్థి ఉగ్రవాదం పెరుగుతుంది అని అంటే కారణం ప్రభుత్వ వైఫల్యమేనండి, కేవలం ప్రభుత్వ వైఫల్యమే. చదువుకొని వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు, పోనీ ఎక్కడో దగ్గర ప్రైవేట్ వ్యవస్థలోనే ఉద్యోగం చేద్దాం, లేదు ఎంటెక్ చేద్దాం, ఎంబీఏ చేద్దాం అంటే కాలేజ్ వాళ్ళు ఏమో సర్టిఫికేట్స్ ఇవ్వరు. ఏం చేస్తారు? ఖర్చులకు డబ్బులు ఉండవు. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా డిగ్రీలు కంప్లీట్ చేసుకుని కూడా ఇంట్లో రూపాయి అడగాలంటే నామోషి, సిగ్గుతాం, ఏమడుగుతాం? అందుకే ఈరోజు విద్యార్థులందరూ ఉగ్రవాదులుగా మారుతున్నారు. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో అంతమంది విద్యార్థులు చదువుతున్నారు, అంతమంది పిల్లలు చదువుతున్నారు, కనీస వసతులు, కనీసం వారికి ఉండాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయండి? ప్లే గ్రౌండ్స్ ఉన్నాయండి? అవేవీ లేవు. అట్లా పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారో తెలీదు. టెట్ ఎగ్జామ్స్ 3 times కండక్ట్ చేసినారు, 3 times. ఇప్పటికొచ్చి వాళ్ళని ఎవరినైనా విధుల్లోకి తీసుకున్నారా అండి? ప్రతి సంవత్సరం ఉద్యోగ విప్లవం తీసుకొస్తా అన్నారు. ఎన్ని ఉద్యోగాలు తీశారండి? ఎవరైనా నేను ఇంత చేశాను ఈ పరిపాలనలో, ఈ 4.5 ఏళ్లలో నేను ఇంత అభివృద్ధి పరిచాను, మళ్ళీ నన్ను గెలిపిస్తే మళ్ళీ ఇంత అభివృద్ధి చేస్తానని చెప్తారండి? గతంలో చూసుకుంటే 2014లో రాజశేఖర రెడ్డి గారి హయాం వచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లో ఆయన చేసినటువంటి అభివృద్ధిని చెప్పి 2009లో ఆయన ఓట్లు అడిగారు. కానీ మీరేం చేస్తున్నారు? నన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురండి, నేను 2024 నాటికి ఇంత అభివృద్ధి పరుస్తాను, 2050 నాటికి ఇంత అభివృద్ధి చేస్తాను, ఇట్లా చెప్పుకొని పోతున్నారు. మీరు ఇంతకీ అభివృద్ధి ఎప్పుడు చేస్తారు? నిజంగా అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరు ఇలా చెప్పరండి. మీరు నిజంగా చేసి ఉంటే మీరు చెప్పేవాళ్ళు, నేను ఇంత అభివృద్ధి చేశాను, అందుకు మళ్ళీ నన్ను గెలిపిస్తే నేను ఇంత అభివృద్ధి పరుస్తానని చెప్పుండేవాళ్ళు. ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే మీరు తప్పును ఒప్పుకున్నట్టే కదా. ఎందుకు చెప్పలేక, మీరు చేయలేదు కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు, అందుకే మళ్ళీ నన్ను ఎందుకోండి, మళ్ళీ చేస్తాను అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే సిద్ధంగా లేరండి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయటానికి. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు ప్రత్యేక హోదా విషయంలో మాకు అన్యాయం చేశారు, ఉద్యోగాలు తీయడంలో అన్యాయం చేశారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఈరోజు మీరు ఇచ్చే యువనేస్తం అనేది నిజంగా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ దాన్ని యాక్సెప్ట్ చేసి ఉండుంటే ఈరోజు గుంటూరులో కూడా విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారండి. అలా రోడ్ల మీదకి వచ్చేవాళ్ళరా అండి? లేదండి. తప్పకుండా నిరుద్యోగులందరూ కూడా, మనందరం కూడా కలిసికట్టుగా మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేయాల్సిన సమయం ఇదే. ప్రతి ఒక్కరూ కూడా అది మన బాధ్యత అండి. మనం ఎన్నుకుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మనం ఓటేస్తే వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు.